అందరికీ నమస్కారం భావనారా మిర్చి లాంటి కుర్రాడు ఆడియో లాంచ్లో బేసిక్గా ఇంటికి గడప ఎంత ముఖ్యమో ఎంత పవిత్రమైందో ఒక సినిమా బ్యానర్కి లోగో కూడా అంతే పవిత్రమైంది అంతే ముఖ్యమైంది మరి ఈరోజు ఎస్ఎల్వి సినిమా బ్యానర్ లోగో ఆవిష్కరణ కూడా జరగబోతోంది మరి ఈ ఆవిష్కరణకు ముందు మన మిర్చి లాంటి కుర్రాడు ప్రొడ్యూసర్ రుద్రపాటి రమణారావు గారిని వేధిమితికి సవయంగా ఆహ్వానిస్తున్నాను ఆల్ ది బెస్ట్ అండి ఈయన నెక్స్ట్ సినిమా కూడా మా బాలతో చేస్తున్నారు అండ్ మా సత్య ఇక్కడే ఉన్న డైరెక్టర్ అద్భుతమైన స్క్రిప్టు సూపర్ హిట్ కొడతారు ఇది అలాగే మంచి హిట్ అవుతుంది ఆ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది కాన్ఫిడెంట్గా చదువుతుంది ఓకే ఐ విష్ దిస్ టీమ్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మిర్చి లాంటి కుర్రాడు మా రుద్రపాఠ గారికి ఒక పెద్ద విజయాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నాను అలాగే ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలో ఒక అగ్ర కథానాయకుడితో చేసే అవకాశం వచ్చింది మా రుద్రపాటి గారికి ఆ సినిమా అఖండ విజయం సాధిస్తుంది ఇప్పుడున్న ఇమేజ్కి ఆయనకి చాలా పెద్ద విజయాన్ని సాధిస్తుంది ఆ సినిమా కూడా అలాగే ఈ ఈ సినిమా మంచి ప్రజాదరణ పొంది ఆయన పెట్టుబడికి డబలో డబ్బులు వస్తాయని ఆశిస్తున్నాం అలాగే యూనిట్ అందరికీ బెస్ట్ విజెస్ చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఎస్ఎల్వి సినిమా వారి మిర్చి లాంటి కుర్రడు ఆడియో లాంచ్ వచ్చేసారు వచ్చేసారు మనందరి ముత్తుల కృష్ణయ్య నందమూరి అందగాడు నటసింహం our very own legend nandamuri balakrishna garu <laughs> hearty <-ji>, welcome sir ఎస్ఎల్వి సినిమా వారి మిర్చి లాంటి కుర్రోడు ఆడియో లాంచ్ కి ముఖ్య అతిథిగా తన అమూల్యమైన టైం ని పక్కన పెట్టి ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేసిన నటసింహం సింహం మనందరి ఫేవరెట్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారికి అందరికీ నమస్కారం ఈ సినిమా గురించి ఇంకా పూర్తిగా మాకు తెలీదు ఈఎంఐ గురించి తెలియదు మాట్లాడమంటంది నా హైట్ ఉంది అలాగే హీరోయిన్ కూడా ప్రజ్ఞ బాగుంది అభిజిత్ హీరో బాగున్నాడు మరి మిర్చి లాంటి కుర్రోడంటే మరి ఘాటుగా ఉంటాడో చప్పగా ఉంటాడో మాకు తెలియదు ఇంకా ప్రొడ్యూసర్ కూడా మిర్చి లాంటి ప్రొడ్యూసరే చాలా గట్టాడు రావు గారికి ఈ యూనిట్ అందరికి మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఆయన వచ్చేసారు ఇక ఆలస్యం ఎందుకు పెడదామా ఇట్స్ నటిస్తే నటసింహం కన్నెర చేస్తే నరసింహం ఆయన అద్దం లాంటి వారు ఎలా చూస్తే అలా కనిపిస్తారు ప్లీజ్ పుట్టి వెల్కమ్ సినిమా చాలా కలర్ఫుల్గా ఉందండి అంటే చక్కగా ఒక చిన్న సినిమాకి ఒక చిన్న సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలంటే ఎంత చక్కగా తీసుకెళ్ళాలి దానికి ఎంత ఖర్చుకోవాలి ఏంటి అనేది క్లియర్గా చూసుకొని జాగ్రత్తగా దానికి ఎంత కావాల్సిన సరే పెట్టి తీసిన సినిమాలా కనిపిస్తుందండి క్లియర్గా అలాగే హీరో హీరోయిన్స్ చాలా బాగా చేశారు క్లియర్గా వాళ్ళ పెర్ఫార్మెన్స్ లెవెల్స్ ఏంటో తెలుస్తున్నాయి అలాగే డైరెక్టర్ ఎంత బాగా తీసాడో తెలుస్తుంది ఈ వేదికకి ఈరోజు హీరో జేబి మ్యూజిక్ డైరెక్టర్ జేబి ఫస్ట్ సాంగ్ వినగానే చాలా బాగుంది అని బాగుందనిపించిందండి రెండోది వినగానే అరే ఇది కూడా బాగుందనిపించింది మూడు నాలుగో ఐదు వినగానే చాలా బాగున్నాయి అనిపించింది డెఫినెట్లీ ఆడియో సక్సెస్ అలాగే రుద్రపాటి రామ రమణారావు గారు ఇది ఆయనకి రెండవ సినిమా అండి మొదటి సినిమా చేశారు రెండవ సినిమా ఇది అంటే ఎక్కడో వ్యాపారం నెల్లూరులో చక్కగా వ్యాపారం చేసుకుంటూ సినిమా మీద ఉన్న ఈ ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయన ఈ రెండవ సినిమా తీసి ఇప్పుడు మూడవ సినిమాగా అంటే ఎవరు ఊహించిన విధంగా నందమూరి బాలకృష్ణ గారితో మూడవ సినిమా చేస్తున్నారండి అంటే అక్కడే సక్సెస్ అయిపోయారు ఆయన మూడవ సినిమాకే ఆయన సక్సెస్ అయ్యారండి సో తప్పకుండా ఈ సినిమా ఒక అంటే కనిపిస్తుందండి దానిలోనే ఒక మంచి హెల్దీ పాజిటివ్ ఇది కనిపిస్తుందండి కాబట్టి తప్పకుండా ఒక మంచి సినిమా అవుతుందని ఆశిద్దామండి ఇక్కడ ప్రధానమైన ఆకర్షణ ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు అది చిన్న సినిమా ఆయన గురించి ఒకే చిన్న విషయం అండి ఏంటంటే ఎంత పెద్ద మనిషి ఎంత పెద్ద మనసు అంటే అది చిన్న సినిమాన ఏదైనా కానీ నా ప్రొడ్యూసర్ బాగుండాలి అని చెప్పి ఆయన ఈరోజు దీనికి వచ్చి ఈ ఫంక్షన్ అటెండ్ అవ్వడం జరిగిందండి సో తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ మీ బోయపాటి వాళ్ళు చాలా సంతోషంగా ఉంది ఈ చిత్రం ఆడియో ఫంక్షన్కి నేను రావడం అన్నది ఎందుకంటే వాళ్ళ బ్యానర్లోనే నేను ఒక సినిమా చేస్తున్నాను సరే ఆ సినిమా గురించి తర్వాత మాట్లాడతాను మిర్చి లాంటి కుర్రాడు చిత్రం నేనున్న సందర్భాల్లో చెప్పడం జరిగింది ఏదన్నా ఒక సినిమాకి మొదటి ఘట్టం అంటూ జరిగితే అంటే ఎంత కష్టపడి సినిమాకి సంబంధించిన సాంకేతిక నిపుణులైతేనేమి దర్శకుడు అయితేనేమి ఇలా కనబడిని అదృష్ట రూపంలో ఉన్న సంగీత దర్శకులు అయితేనేమి ఎడిటర్ అయితేనేమి వాళ్ళందరూ ఒక కార్ డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ దాకా ప్రొడక్షన్ మేనేజరు అందరూ కష్టపడిన దానికి ఒక మొదటి ప్రత్యక్ష సాక్ష్యం ఇదే ఈ ఆడియో ఆవిష్కరణ మొదటి ఘట్టం ఒక సినిమా కేవలం కథ కోసమే కాదు ఒక సినిమా ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది సప్త సప్తసాగర సంఘర్షణ తరంగ జ్వలిత సద్భోద్భవ మాధురి సప్త స్వరాలైన అయిన సారి గమ్మ సంగీత సాహిత్య సుమధిర గీతాలు వినడానికి భాషాభేదం కానీ అలాగే పండిత పామ్రాది పట్టు విడుపులు కానీ అలాగే ఆడమ్మగా తేడా కానీ లేకపోతే అభిమానులు లేకపోతే దుర దురభిమానులు అని అడ్డుకట్ట ఉండదని ఎన్నో స సందర్భాల్లో చెప్పడం జరిగింది మనం 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 మన ఇతిహాసాలు పురాణాల్లోకి వెళ్తే మనం చూసాము మన ఊర్వశి మరి సరస సల్లభ సంగీత సాహిత్య శబ్దానికి మరి సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి ప్రచానుభూతికి వచ్చాడని అలాగే శ్రీకృష్ణుని వేణుగానానికి గోవులు మేపు మాని మోకరిల్లాయని అని నే అదే అలాగే నేటి కూడా ఈ నాదస్వర సంగీతానికి నాగబాబులు సైతం నాగ పడగలెత్తి ఆడుతున్నాయని మనందరం చూస్తూనే ఉన్నాము చదివాము విన్నాము అంటే ఒక చిత్రంలో సంగీతం హిట్ అయితే తప్పకుండా ఆ చిత్రం హిట్ అయినట్టే టీజర్ చూసాం ట్రైలరు ఎంతో అద్భుతంగా ఉంది చాలా బాగుంది మరి ముఖ్యంగా ఈ చిత్రానికి రథసారథి మా చిత్ర నిర్మాత రుద్రపాటి రమణరావు గారు అంటే ఆయన్ని మొదట్లో నన్ను వచ్చి కలిసినప్పుడు సినిమా తీస్తానని అంటే ఒక అభిమానిగా ఒక మంచి చిత్రం తీయాలని ఇందాక బోయ్బాటి సినిమా శ్రీను గారు చెప్పారు ఒక ప్యాషన్తో మంచి సినిమాలు తీయాలని ఒక ప్యాషన్తో వచ్చారు ఇందాక డైలాగ్ కూడా మనందరం చూసాం ట్రైలర్లో ప్రేమ అంటే అదొక రెస్పాన్సిబిలిటీ అని అంటే అల్రచల్లరగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ జనరేషన్లో ఎలా ఎటువంటి సంస్కృతి ఉందో ఆ సంస్కృతి భిన్నంగా ఒక మంచి సందేశాన్ని చిత్రం ద్వారా తప్పకుండా వెళుతుంది జనంలోకి యువతరంలోకి యువతరానికి ముఖ్యంగా అన్నది నాకు ప్రగాఢమైన విశ్వాసం మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కథానాయకుడు మన జీవన్ బాబు గారు సంగీత దర్శకులు ఆయన ఎంతో అద్భుతంగా నేను విన్నాను పాటలు ఇంతకుముందు నేను అడిగాను గ్యాజెట్ అడిగి తీసుకుని ఫంక్షన్ రాకముందు పాటలు వినడం జరిగింది ఆయన లాంటి పాటలకి మన మణిపూసలు లాంటి ఎంతో అద్భుతమైన బాణీలను సమకూర్చారు అలాగే మరి చిత్రీకరణ విషయంలోకి వస్తే పాటల చిత్రీకరణ విషయంలోనే కాదు డెఫినెట్ తప్పకుండా రమణరావు గారి దృష్టిలో ఆయన మన మన జయనాక గారు పడ్డారంటే దర్శకుడిగా తప్పకుండా ఒక ముత్యాలు ఏటవాళ్ళుగా దొరుకుతుంటే ఎంత అందంగా ఉంటాయో తప్పకుండా ఆ నటు నుంచి కూడా అంత అందంగా హావభావాల్ని తప్పకుండా ఆయన తీసుకునే ఉంటారు అని నేను భావిస్తున్నాను తప్పకుండా ఏ నమ్మకం అయితే మరొకపాటి రమణారావు గారు ఆయన దర్శకుడిగా పెట్టుకున్నారు తప్పకుండా ఈ చిత్రం ఆయన అనుకున్న రీతిలో ఆయన కు ఆర్థికంగా కూడా ఎంతో లాభం తీసుకొచ్చా తీసుకురావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను కార్యక్రమానికి విచ్చేసి ఇంత విజయం చేసిన అందరు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను మా ఈ మిర్చి లాంటి కుర్రుడ చిత్రానికి ముఖ్య అతిథిగా విచ్చి మా నందమూరి బాలకృష్ణ గారికి అదే మాదిరిగా మా బాలకృష్ణ గారికి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి సీను గారికి మిగతా శ్రేయోభిలాషులకి మరియు పాత్రికే నిపుణులకి ప్రింట్ మీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నా కృతజ్ఞతలు ఈ సినిమా ఫస్ట్ ట్రైలరు ట్రైలర్ చూపిస్తే ఫస్ట్ ఫస్ట్ ట్రైలర్ మా మా హీరో గారికి చూపెట్టినప్పుడే చాలా బాగుంది చాలా పాజిటివ్గా ఉంది మీరు డెఫినెట్గా హిట్ కొడతారని ఆయన ఆయన మంచి మనసుతో దీవించడంతో సగం బలం వచ్చింది ఇప్పుడు ఆడియో ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడంతో ఇంకా ఫుల్ 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 బలంతో ఉన్నాము రెండు వేల పదమూడు సెప్టెంబర్ సెప్టెంబర్లో కలిసాను హీరో గారిని ఫస్ట్ లుక్లో ఫస్ట్ చూసినప్పుడే రమణరావు గారు మనం ఈ సినిమా చేస్తున్నాం అన్నారు తర్వాత సినిమా స్టార్ట్ చేయడం జరిగింది నేను ఈ సినిమాతో ఫ్యాషన్ కన్నా కూడా ముందు అభిమానంతోనే నేను నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి నందమూరి నందమూరి అభిమానిని ఆ అభిమానంతోనూ వాళ్ళతో సినిమా తీయాలనే ఉద్దేశంతోనూ ముందు ట్రైలర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యేదానికి చిన్న సినిమా తీశాను నా సినిమా ఏం వచ్చి నందమూరి బాలకృష్ణతో బాలకృష్ణ గారితో తీయాలనేదే నా ఎయిము అదే మాదిరిగా ఇప్పుడు తీస్తున్న ఇప్పుడు తీస్తున్న సినిమా సార్ చెప్పినట్టు తర్వాత చూస్తారు నందమూరి అభిమానులు పండగ చేసుకునే సినిమా డెఫినెట్గా అవుతుంది ఈ అభిమానులు అక్కడ కూర్చొని అక్కడ కూర్చొని మీతో పాటు ఈయన కోసం ఎదురు చూసిన ఎదురు చూసిన మీ అభిమానిని ఈరోజు పక్కన పక్కన నిలబడుకున్నా అంటే నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను అదే విధంగా ఈ ఈ మిర్చి లాంటి కుర్రోడి సినిమా మిర్చి లాంటి కుర్రోడి సినిమాని డైరెక్టర్ చాలా చాలా బాగా అద్భుతంగా తీశారు సినిమా ఈ రోజుల్లో రెండు గంటలు రెండు గంటలు సినిమా చూసే చూసేదానికి ఆడియన్ కొంచెం ప్రశాంతత రిలాక్స్ కోసం థియేటర్కి వస్తే ఆ రిలాక్స్ని ఆ ప్రశాంతతను మా సినిమా మా సినిమా ఇస్తుంది డెఫినెట్గా యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా సినిమా డైరెక్టరు కెమెరామెన్ డిఓబి స్వామి గారు అందరూ చాలా అద్భుతంగా చేశారు దీనికి ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు ఈరోజు పండగ చేసుకుని ఈ మ్యూజిక్ డైరెక్టర్ జేబి గారు చాలా అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు ఈ ఈ సాంగ్స్ నాలుగు సూపర్ హిట్ అవుతాయని ఫస్ట్ ఫస్టే చెప్పడం జరిగింది ఈ ఈ సమావేశం ఈ ఆడియో ఫంక్షన్ ఇచ్చేసిన పెద్దలందరికీ నా హృదయ ధన్యవాదాలు నెక్స్ట్ అండి మా ఇంట్లో చిన్నప్పటి నుంచి చిన్న క్లాస్ ఉండేది నేను బాలయ్య ఫ్యాను ఇక్కడే ఉన్నాడు మా తమ్ముడు హార్డ్ కోర్ చిరంజీవి గారి ఫ్యాన్ మా తమ్ముడు శ్రీధర్ ఇక్కడ ఉంటాడు ఇవాళ వాడికోరు కూడా తెలుస్తున్నాను డెఫినెట్ గా ఈ సినిమా మెగా అభిమానులందరూ గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది